ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి వ్యాఖ్యానించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో పర్యటించిన ఆమె స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. వర్షంలోనూ ఆమె పింఛన్లు పంపిణీ చేయడం, లబ్ధిదారులతో మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, లబ్ధిదారుల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. 42వ డివిజన్లో 931 మందిగానూ 39,31,000 అందజేసినట్లు రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేత మొయినుద్దీన్, స్థానిక నేతలు ఉన్నారు. మేడం అట్లా పట్టుకోండి మేడం. కృష్ణ అట్లా పట్టుకోండి మేడం, అట్లా జీపీఎస్ కార్డు జీపీఎస్ శుక్రియా బోలే మేడం, శుక్రియా బోలో తుమ్నా చే మేడం మేడం అలాగే పట్టుకో మేడం. ఫోన్ దేనే కా ప్రవీణ్
కైసా పైసే ఆత పైసే నిచ్చి గిరి దాకమ్మా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ఆనందకరంగా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ 42వ డివిజన్లో ఇలా అందరికీ కలవటము కలుసుకోవటము. ఈరోజు 931 మందికి ఈ డివిజన్లో పెన్షన్దారులు ఉంటే దానికి గాను 39,31,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతోంది. చాలా వరకు మొదలైంది. వీటిల్లో పాల్గొనటము, వాళ్ళందరికీ ఇవ్వటము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటము చాలా హ్యాపీగా ఉంది. ఒక మహిళ అయితే అమ్మ చెప్పారు, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉన్నారు వికలాంగుడు, చెప్పారు 6,000 ఇస్తాము అని చెప్పి, చెప్పిన మాటని నిలబెట్టుకొని అదే రకంగా ఇస్తున్నారమ్మా, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని. ఇంకొక చోట ఒక పెద్ద ఆయన చాలా ఆనందంగా ఉందమ్మా, ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క చూపుల్లో వారి యొక్క ఆనందాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తపరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరినీ మళ్ళీ ఇలా కలవటం, విధంగా పెన్షన్లు ఇవ్వటం ద్వారా మళ్ళీ కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు 42వ డివిజన్లో మంత్రివర్యులు పొంగు నారాయణ గారు, సత్యమణి రమాదేవి గారు, మేడం గారు మా డివిజన్ ఎన్నుకొని ఉదయాన్నే 5:30 నుంచి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి 5:30 నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేయడం అంటే చిన్న పని కాదు. ఈరోజు కొన్ని 100 మందికి మేడం చేతుల మీదుగా పెన్షన్, సామాజిక పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వినియోగదారుడు, ప్రతి ఒక్క బెనిఫిషరీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారాయణ గారు ప్రోద్బలంతో నెల్లూరు నగరంలో ఈరోజు 1,000 మంది పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. మరిన్ని ఈరోజు మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజు నారాయణ గారు పనులు ప్రారంభిస్తున్నారు. 54 డివిజన్లో చెప్పినట్టు చేసి చూపించి ప్రజలందరూ నిమ్మల్ని పొందుతున్న నారాయణ గారికి 42వ డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.